హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఎటువంటి పిండి పప్పులు రవ్వ లాంటివి వాడకుండా చాలా తేలిగ్గా ఇంట్లోనే స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటుంది ఈ బ్రెడ్ బర్ఫీ ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి ఇక లేట్ చేయకుండా ఈ బ్రెడ్ బర్ఫీ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము ముందుగా బ్రెడ్ పీసెస్ని తీసుకున్నాను ఒక నాలుగు తీసుకున్నాను చూసారు కదా ఇలా ఒక నాలుగు బ్రెడ్ పీసులు తీసుకొని వీటిని ఒక మిక్సీ జార్లోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇలా మీరు తీసుకున్న నాలుగు లేక ఐదు బ్రెడ్ పీసెస్ని ఇలా మిక్సీ జార్లో వేసుకొని క్రమ్స్ని ప్రిపేర్ చేసుకోవాలి మీ దగ్గర ఏ బ్రెడ్ ఉంటే ఆ బ్రెడ్ని తీసుకోవచ్చు నేనైతే మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను మీ దగ్గర బ్రౌన్ బ్రెడ్ ఉందంటే ఆ బ్రౌన్ బ్రెడ్ని తీసుకొని ఇలా స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా బ్రెడ్ క్రమ్స్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మొత్తంగా మీరు తీసుకున్న బ్రెడ్ అంతా గ్రైండ్ చేసుకొని క్రమ్స్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మనకు ఒక వన్ అండ్ హాఫ్ కప్పు బ్రెడ్ క్రమ్స్ అవసరం అవుతాయి సో ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇక నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో రెండు కప్పుల దాకా పాలు తీసుకోవాలి ఒకటిన్నర కప్పు బ్రెడ్ క్రమ్స్ తీసుకున్నారంటే రెండు కప్పుల పాలు తీసుకోవాలి మీ దగ్గర పాలు కనుక లేనట్లయితే ఒక కప్పు పాలు ఒక కప్పు వాటర్ అయినా తీసుకోవచ్చు చూసారు కదా రెండు కప్పుల వా పాలు తీసుకొని వీటిని మరిగించుకోండి చూసారు కదా పాలు చక్కగా మరుగు వచ్చేసాయి ఇప్పుడు ఇందులో ముందుగా మనం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్న బ్రెడ్ క్రమ్స్ని మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి ముందుగా ఒక కప్పు యాడ్ చేశాను తర్వాత మరొక హాఫ్ కప్ వేసుకుందాము ఇలా ఒక కప్పు బ్రెడ్ క్రమ్స్ వేసి ఒకసారి బాగా కలుపుతున్నాను ఇవి ఇలా పాలల్లో కలిసిన తర్వాత మరొక హాఫ్ కప్పు బ్రెడ్ క్రమ్స్ని కూడా యాడ్ చేశాను ఇలా రెండు కప్పుల పాలకి ఒకటిన్నర కప్పు బ్రెడ్ క్రమ్స్ని తీసుకోవాలి ఇలా ఈ పాలల్లో ఇదంతా బాగా ఉడికేంత వరకు ఈ బ్రెడ్ పౌడర్ మొత్తం కలుపుతూ ఉడికించుకోవాలి చూసారు కదా ఇలా బాగా దగ్గరకు వచ్చేస్తుంది అప్పటి వరకు ఉడికించుకున్నారంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్పు పంచదారను వేసుకోండి రెండు కప్పుల పాలు ఒకటిన్నర కప్పు బ్రెడ్ పౌడర్ అండ్ ఒక హాఫ్ కప్పు పంచదార అయితే కరెక్ట్గా మెజర్మెంట్ సరిపోతుంది మీరు స్వీట్ మరి ఎక్కువగా ఇష్టపడేవారైతే మరొక పావు కప్పు అయినా పంచదారను వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పంచదార కూడా ఇందులో బాగా కలిసి కరిగేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి చూసారు కదా ఇది మొత్తం ఇలా దగ్గరకు వచ్చేంత వరకు కలుపుతూ ఉడికించుకోండి ఇలా ఇదంతా దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇందులో ఒక మూడు స్పూన్లు దాకా నెయ్యి వేసుకోండి ఇలా ఒక మూడు నుండి నాలుగు స్పూన్లు దాకా నెయ్యి వేసుకొని ఈ నెయ్యి కూడా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఈ స్వీట్ అనేది ప్యాన్కి అంటుకోకుండా మనకి ఈజీగా వచ్చేసేయాలి అప్పటి వరకు ఇలా కలుపుతూ ఉండండి చూసారు కదా నెయ్యి మొత్తం ఇందులో బాగా కలిసిపోయింది అండ్ స్వీట్ ప్యాన్కి అంటుకోవట్లేదు ఇది ఇలా అంటుకోకుండా కాస్త దగ్గరకు వచ్చేంత వరకు కలుపుతూ ఉడికించుకున్నాను ఇప్పుడు మనకి స్వీట్ రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము ముందుగానే నేను ప్లేట్కి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఈ ప్లేట్లో ప్రిపేర్ చేసుకున్న స్వీట్ను వేసి ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి చూసారు కదా ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని పైనుండి మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకొని గార్నిష్ చేసుకోవచ్చు లైక్ జీడిపప్పు బాదాం పిస్తా లాంటివి వేసుకోవచ్చు నేనైతే బాదాము అండ్ పిస్తా వేసుకున్నాను ఇలా వేసి ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసి చల్లార్చుకోవాలి అండ్ మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఇది కాస్త అతుక్కునే విధంగా ఇలా గరిటతో ప్రెస్ చేశారంటే మీరు వేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా దీనికి బాగా స్టిక్ అవుతాయి సో ఇలా ఒక రెండు గంటల తర్వాత దీన్ని చూసారంటే చక్కగా చల్లారిపోయి కాస్త గట్టిగా అయిపోతుంది ఇప్పుడు మీకు ఇష్టమైన షేప్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ బ్రెడ్ బర్ఫీ ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా పీసెస్ లాగా కట్ చేస్తుంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తున్నాయి ఇలా కట్ చేసుకున్న పీసెస్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నారంటే ఎంతో రుచిగా ఉండే బ్రెడ్ బర్ఫీ రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఇక లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి ఈ బ్రెడ్ బర్ఫీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్